दासानो मुंचन दगुमता फलम मनोरथ बलम पुत्र पौत्र प्रवर्धनम यस्मात् तस्मात् ओमेस्या मदस्यान्तं प्रयच्छमे सकल अरिष्ट गंड दोष पीड़ा परिहरणार्थम नारिकेल स्फोटनं करिष्ये केसीआर गारु पल्ले गारु कोल्कोवालनि चेप्पडानिकि इच्छा चेप्पंडि अवुनु चैत्र शुद्ध एकादशि పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేకంగా లక్ష్మీ పుష్పార్చన మూలమంత్ర మూర్తిమంత్ర సుదర్శనార్చన హోమంతో పాటు ఆ పూజకు మహానైవేద్యంగా 108 కొబ్బరికాయలను వర్తక సంఘం వారు ముఖ్యమంత్రి గారి యొక్క క్షేమాన్ని కాంక్షించి అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యురాలు రుంగిడి శ్రీత గారి వారి భర్త గారి ఆరోగ్యం అలాగనే ఎవరెవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళందరి ఆరోగ్యాన్ని కూడా సంకల్పం చేసుకుని ఈ రోజున వర్తక సంఘం వారు అధ్యక్షులు అందరూ కలిసి లోక కళ్యాణం గురించి ఈ 108 నారికేళాలను బలి ప్రదానం చేస్తున్నారు వారికి అందరికీ కూడా మా యాదాద్రి వసంత ఋతులోని ప్రథమ ఏకాదశి అయినటువంటి ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రమంతా కూడా సుఖశ్యామల బంధంగా ఉండడం కోసమే ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్యాన్ని బాగుండాలి అని సంకల్పం తీసుకుని ప్రజాధికారులు ప్రభుత్వాధికారులు భక్తులు ప్రజలు సమస్త ప్రజాని గారికి కూడా ఈ కరోనా అనేటువంటి భయం పోయి నిర్భయంగా భగవంతు సేవ భాగవత సేవ అవిచ్ఛిన్నంగా జరగాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన ఏకాదశి ఆలయంలో శ్రీ సుదర్శన నారాయణ యాగాన్ని సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కైంకర్యాన్ని ఈ రోజున జరిగే అన్ని కైంకర్యాల్లోనూ కూడా ముఖ్యమంత్రి గారి గోతనామాలతో జరిపించడం జరిగింది. ప్రజలందరూ కూడా సేవించండి, ధరించండి, స్వస్తి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో లోక కళ్యాణార్థం అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బాగుపడాలని ఉద్దేశంతో అందరికీ కూడా సమస్త జనానికి ఈ కరోనా వ్యాధి నుండి విముక్తి కలగాలని ఈరోజు ఆలయ సిబ్బంది అర్చక సిబ్బంది అందరూ కూడా స్వామివారిని వేడుకుంటూ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ లక్ష పుష్పార్చనలో అర్చక సిబ్బంది ఆలయ సిబ్బంది స్థానిక వర్తక సంఘం వారు దుకాణదారులు భక్తులు అందరూ కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తూ పరోక్షంగా అందరికీ కూడా మీడియా ద్వారా అందిస్తున్న ప్రతి ఒక్కరికి చూసిన వారందరికీ కూడా ఈ ఏకాదశి పర్వదినాన స్వామివారి అనుగ్రహంతో అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుతున్నారు.